సామెతల గ్రంథం 25వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నా. శ్రమకాలములో ఆ మాట ఆలోచించండి. శ్రమకాలంలో అంటే లెంట్ సీజన్ లో కాదండి, శ్రమ వచ్చినప్పుడు. కొంతమంది శ్రమకాలం అంటే లెంట్ సీజన్ అనుకుంటారు. సరే, శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట, విశ్వాసఘాతకుని ఆశ్రయించుట, విరిగిన పళ్ళతోను విరిగిన పళ్ళతోను కీళ్ళు వసిలిన కాళ్ళతోను సమానము. కీళ్ళు వసిలిపోయిన కాళ్ళతోను సమానమట. ఎవర్ని ఆశ్రయిస్తే చూడండి, శ్రమ దినమున ఎవర్ని ఆశ్రయిస్తే అంటే ఈ సామెత మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే మూలుగుతున్న నక్క మీద ఏం పడు ఏ పండు పడిందట, తాటి పండు పడిందట. ఎందుకోసం? ఒక నక్కకు పాక ఒళ్ళంతా గజ్జి పెట్టేసి కురుపులు వచ్చేసి భయంకరంగా ఇబ్బంది పడిపోతూ మూలుగుతూ మూలుగుతూ వెళ్ళి ఒక తాటి చెట్టు కింద నిలబడిందట. నీడగా ఉంటుంది, కొంచెం బాగుంటుందని. అది అలా నిలబడిందో లేదో, ఎంత తాటికాయ డబీమని వచ్చి నెత్తి మీద పడిందట. కొంతమంది శ్రమకాలములో శ్రమ వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తారట? విశ్వాసఘాతుకులు, కృతజ్ఞత లేనివారు, చేసిన మేలును మర్చిపోయేవారు, దేవుని స్తుతించిన వారు. ఇంకో మాటలో చెప్పాలంటే అవిశ్వాసులు ఎవరైతే ఉంటారో వారిని ఆశ్రయిస్తారట. బాబు కొంచెం మేలు చేయండి అమ్మ, నువ్వు తప్ప మాకెవరు లేరమ్మా, కొంచెం మేలు చేసి పెట్టండి అమ్మా, ఈ సమయంలో మీరు తప్ప మీరు కాకపోతే మాకెవరు సహాయం చేయలేరండి, మీరే మా దేవుడండి అని చెప్పి కొంతమంది ఎవరినో ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ ఆశ్రయించడం ఎలాంటిదంటే విరిగిన పళ్ళతోనూ కీళ్ళు వసిలిన కాళ్ళుతోనూ సమానం అన్నాడు. కీళ్ళ వ్యాధి వచ్చిన తెలుస్తుంది ఆ బాధ ఎలాంటిదో. కీళ్ళు వసిలిపోతే నడవలేరు, పళ్ళు ఇరిగిపోతే ఏమీ తినలేం మనం. అంటే కట్టుడు పళ్ళు పెట్టించుకుంటున్నారు అనుకోండి కొంతమంది ఈ రోజుల్లో, కానీ పళ్ళు విరిగిపోయినప్పుడు మనం ఎంత ఇబ్బంది పడుతుంటామో. కొన్నిసార్లు విశ్వాసఘాతకుల్ని ఆశ్రయించడం కూడా అలాంటిదే. శ్రమ వచ్చినప్పుడు ఎటు పరిగెడుతున్నావు మనము? ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరి దగ్గర పరిగెడుతున్నావు? మా వీధి చివరిలో ఒక ఆయన ఉంటాడండి, ముఖం చూడగానే చెప్పేస్తాడండి. ఏం చెప్పేస్తాడు? జ్యోతిష్యం చెప్పేస్తాడండి. నా పేరు మీద ఉన్న గ్రహాన్ని ఆయన ఒకసారి పట్టేసుకుని ఆ గ్రహాన్ని సరిగ్గా తిప్పేసి నా జీవితాన్ని కూడా ఏం చేస్తాడండి ఆయన? త్రిప్పేస్తాడండి. అలాంటి వాళ్ళ దగ్గర పరిగెడుతున్నావా? లేదంటే ఎవరో ఏదో చెప్పారండి. అన్ని సమస్యలు అన్ని శోధనలు పోవాలంటే పెట్టుకోండి మంచం కింద ఒక యంత్రం, 3345 రూపాయలు మాత్రమే జిఎస్టీ ఎక్స్ట్రా. మళ్ళీ ఇదోటి వచ్చింది కదా ఈ రోజుల్లో జిఎస్టీ. ఆ యంత్రం కనుక మీ మంచం కింద పెట్టుకున్నారంటే మీకు అన్నీ ఏమొచ్చేస్తాయి? లాభాలే లాభాలు, ప్రయోజనాలే ప్రయోజనాలు. అంటే నువ్వు భయంకరమైన జీవితంలో బ్రతుకుతున్నప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఇలాంటి వాళ్ళ దగ్గర పరిగెడుతున్నావా? ఒక ఆయన అన్నాడు, అమ్మ నీకు శ్రమ రావడానికి కారణం నీ పేరులో స్పెల్లింగ్ కరెక్ట్గా లేదమ్మా, ఆ నెంబర్లన్నీ కొడతా ఉంటే రాంగ్ నెంబర్ వచ్చేస్తుందమ్మా, అందును బట్టి నేను నీకు ట్రీట్మెంట్ ఇద్దాం అనుకున్నా. ఏంట్రా ట్రీట్మెంట్ అంటే నీ పేరు స్పెల్లింగ్ మార్చేస్తాను ఈ రోజు నుండి. నువ్వు రోజు కూడా నువ్వు ఒక మంచి నోట్ పుస్తకం కొనుక్కుని ఉదయాన్నే లేచి నీ పేరు 40 సార్లు రాయాలట రోజుకి. కొత్త పేరు రాస్తేనట ఏమొస్తాయట? మళ్ళీ దానికి ఒక పేరు న్యూమరాలజీ అట. దానికి ఏ అలజీ? నాకు అనిపిస్తూ ఉంటుంది అలాంటివి చూసినప్పుడు చాలా ఇబ్బంది అనిపించేస్తూ ఉంటుంది నాకు. రేపొద్దున్న పళ్ళు ఊడగొట్టే అలజీ కూడా వస్తుందేమో అనిపిస్తాం. అమ్మా నీకు ఈ పన్ను ఈ స్థానంలో ఉంది కాబట్టి నీకు శ్రమ వస్తుంది, అది పీకేసేదాకా నీకేం రాదు, మంచి జరగదని పళ్ళు ఊడగొట్టేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలామంది బయలుదేరుతారు. జాగ్రత్త సుమ, శ్రమకాలముల విశ్వాసఘాతుకుని ఆశ్రయిస్తున్నావా? శ్రమకాలములో అన్యుల దగ్గర పరిగెడుతున్నావా? అవిశ్వాసుల దగ్గర పరిగెడుతున్నావా? ఆ శ్రమను విడుదల పొందడానికి యాకోబు భక్తుడు అంటున్నాడు ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టే. శ్రమకాలమున కృంగిపోయే వాళ్ళు కొంతమంది ఉంటే శ్రమకాలమున విశ్వాసఘాతుకుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయాలి, చెప్పులు అరిగిపోయేలాగా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది ఉంటే. యాకోబు భక్తుడు అన్నాడు శ్రమ వచ్చిందా మీరేం చేయండి? ప్రార్థన చేయండి. ప్రే ప్రార్థన పరిస్థితులను ఏం చేస్తుంది? మారుస్తుంది. నీ జీవితంలో అద్భుతాలు చూడాలంటే, ఆశ్చర్యకారులు చూడాలంటే, పతనం అయిపోతున్న నీ విశ్వాసాన్ని మరలా తిరిగి నిలబెట్టుకోవాలంటే, భక్తి జీవితంలోనూ రోషం కలిగి బ్రతకాలంటే, దేవుని యొక్క రూపంలోని కానీ స్వరూపంలో మార్చబడాలంటే, నీల్ డౌన్ అండ్ ప్రే, దేవుని సన్నిధిలో ప్రార్థించే. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు శ్రమ దినమున కృంగిపోకూడదు, రెండోది విశ్వాసఘాతుల దగ్గరికి పరిగెత్తకూడదు. డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకను ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే ఫోన్పే ద్వారా మీ కానుకలను ప్రోత్సాహాన్ని పంపించండి.
లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచబడిన అకౌంట్ నంబర్ కు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులవండి.